పింఛను తీసేశారమ్మా నీది? పింఛను అదే ఏ గవర్నమెంట్లో తీస్తారు పింఛను? జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను. సర్టిఫికేట్లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం? 100% వికలాంగతత్వం ఉంది. ఇప్పుడు మీ పింఛను పీకేశాడు, ఎందుకు తీసాడంట? యూనిట్లో కరెంటు బిల్లు దాటిందని తీశారు. మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా? ఇద్దరికి పింఛను రావట్లా? నీలాంటి పాప నడవలేని వాళ్ళకి, పేదవాళ్ళు. మీది తెల్ల రేషన్ కార్డేనా? తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛను తీసేశారు. మీ తీసాడు, మీ అమ్మగారు తీసాడు. ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను? కిరణ్ కుమార్ రెడ్డి నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు. మరి నీలాంటి పేదవాళ్ళ మీద, దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు. అంత కక్ష లేదమ్మా. ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పింఛను ఏదైతే ఉందో, మీది మీ అమ్మగారిది కూడా ఏదైతే ఉందో, అవన్నీ రెట్టిఫై చేస్తాం. చాలామందికి ఇలాగే పెన్షన్లు తీసేశారు, నీకు ఇలాగే 4-5 లక్షల మంది పింఛన్లు పీకేశాడు. మరి ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా, కరెక్ట్ చేద్దాం. నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం. మీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛన్ ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా. నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పనిచేస్తాం ప్రభుత్వం. నీకు న్యాయం జరగాలి, నీకు ఎప్పుడు పర్లేదు, అండగా ఉంటాం నీకు. జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛను మళ్ళీ నీకు ఇప్పిస్తాను, నీకు మీ అమ్మకి అమ్మా.